వెన్న తీయడం ఎలానో మీకు చూపిస్తానండి. అయితే నేను ఒక 7 టేబుల్ స్పూన్స్ పాలు కాగిన తర్వాత దానిపైన పాలు కాగిన తర్వాత చల్లార్చి ఫ్రిజ్ లో పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైం లో తీసుకుంటాను. బయట తీసి అది పైన ఇలా మందం పాటి అట్టు అంటే అట్టు కట్టుకోండి. ఆటిని ఒక బౌల్ లో వేసి దానిపైన పెరుగు వేసి प्रोसेस कंटिन्यूगा अंत मन का बॉल उड़े वाली चुस्काली दादापू सेवन टेबल स्पून उड़को तरवा मन रेल चेट मन तीय बउल पावगंट बैठ पटेक तरवा मन मिक् ग्रैंड चुस्काली ने मिश्रमा मिक् बउल वेक వెన్న తీయడం అనేది ఎప్పుడైనా కూడా ఎండ టైం లో తీయొద్దండి, వేడికి కరిగిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే వెన్న తీసేటప్పుడు ఒకటి పెట్టుకోవాలి గ్రైండర్ లో, అంటే 2 3 కి చేంజ్ చేసుకోవద్దు. జస్ట్ మినిమం గానే దాన్ని ఆన్ బటన్ ఆన్ చేసి చేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత గ్రైండింగ్ చేసుకోవాలి. फ्रेंड्स 2-3 सेकंड्स 1 पॉइंट मैद ग्रैंडिंग से इला वेनीला क्रीम लागा तैयार होतुंदंडी. क्रीम लो मनमु गोरवेच्चनी वाटर ऐड चेसुकोवालंडी. गोरवेच्चला उंडाली, मरी वेडिगा उंटे आ क्रीम अनेदी करिगिपोतुंदी. ई विधंगा ऐड चेसुकोंडी. मल्ली ग्रैंडिंग. फ्रेंड्स ఈ విధంగా గోరువెచ్చని వాటర్ పోసుకున్న తర్వాత జస్ట్ 1 సెకండ్ తిప్పగానే మనకు ఆటోమేటిక్ గా సౌండ్ లోనే ఏర్పడుతుంది. ఇలా ముద్ద ముద్దల లాంటి వెన్న అనేది మనకు వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మనము నెయ్యి చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు మనకు వెన్నలా వచ్చింది కదా, దాని నుండి నేను ఈ మజ్జిగను వేరు చేసుకున్నాను. ఇప్పుడు ఈ మిగిలిపోయినటువంటి వెన్న మిశ్రమాన్ని ఒక అంటే మందపాటి బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో వేసుకుంటున్నాను. అంటే చాలా తేలికగా అవుతుందని ఈ పద్ధతిలో. అంటే పాతకాలం రోజుల్లో చల్ల కవ్వం అనేది ఉండేది. ఆ కవ్వాన్ని గిలక్కొడుతూ అంటే చాలా టైం పట్టేదండి. మా అమ్మ వాళ్ళు చేసేటప్పుడు చూసేదాన్ని నేను, కానీ ఇప్పుడు చాలా సులభమైందండి. నేనైతే ఈ పద్ధతిని ఫాలో అవుతానండి. మీరు కూడా ఈ విధంగానే చేసుకోండి, చాలా ఈజీ అనిపిస్తుంది. అయితే మనకు ఈ మిగిలినటువంటి ఈ మజ్జిగను అంటే ఇప్పుడు కరోనా టైం కదా అండి, బ్యాక్టీరియా కూడా మనకు అవసరమే కదా. అంటే ఇది వేస్టేజ్ అనుకోవద్దు, దీన్ని మనకు చారు పర్పస్ లో ఉపయోగించుకోవచ్చండి. నేనైతే దాన్ని అంటే మజ్జిగ చారు చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వెన్న మిశ్రమం ఇంకొచ్చేసిందండి నాకు. దీన్ని ఇలా వాటర్ లో తిప్పుతూ క్లీన్ చేసుకోవాలి, ఏమైనా స్మెల్ ఉంటే అంటే క్లీన్ అవుతుందండి. మళ్ళీ 2-3 టైమ్స్ వాటర్ పోసి ఈ విధంగా వెన్నను శుభ్రపరచుకున్నాను. అయితే ఈరోజు కృష్ణాష్టమి కదా అండి, నేను కృష్ణుడి కొరకు నైవేద్యం కోసం అనేసి ఒక పాత్రలో పక్కన పెట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు తీసుకున్నటువంటి వెన్నను మనము స్టవ్ వెలిగించుకొని ఆ వెన్న ఉన్నటువంటి గిన్నెను పెట్టినాను. నేనైతే చిన్న బర్నర్లే పెట్టుకుంటానండి, ఎందుకంటే దీనికి హై ఫ్లేమ్ అవసరం కాదు, సిమ్ పైననే పెట్టుకోవాలి. కాబట్టి నెమ్మదిగానే కాగనివ్వాలండి. ఈ విధంగా కాగుతుంది, కాస్త టైం పడుతుందండి. ఫ్రెండ్స్ నేను ఇలా స్టవ్ పైన ఉంచి దాదాపుగా 15 మినిట్స్ అవుతుందండి. ఈ విధంగా నురుగా వస్తుంది. మీకు ఒక టిప్ అండి, ఇలా పెట్టి మనం ఏదైనా పని చేసుకోవచ్చు. అయితే మనము వెన్న స్టవ్ పైన పెట్టినప్పుడు ఇలా పొడవాటి ఏదైనా ఒక స్పూన్ను ఉంచినట్టయితే వెన్న అనేది అంటే పొంగిపోకుండా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మనకు వచ్చినటువంటి వెన్న క్వాంటిటీని బట్టి బౌల్ తీసుకోవాలండి కాగబెట్టుకోవడానికి. మరీ చిన్నదైతే కనుక పొంగిపోతుంది. అలా కూడా గమనించి దానికి తగ్గట్టుగా బౌల్ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా వస్తుంది. ఇలా అడుగున ఇలా అంటే అడుగున రెడ్ కలర్లో అవుతుంది, పైన కూడా ఇలా నురగ తేలుతుందండి. ఇక మనకు
अंत कम्म कम्मनि नेय्यि तयारैंदि इप्पुडु स्टव् आफ् चेसुकोनि वेरे बौल् लोकि शिफ्ट् चेसुकोवालि लेकपोते ई बौल् वेडिकि ఇంకా మాడిపోతుందండి అంటే నెయ్యి అనేది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక నేను బాక్స్ తీసుకున్నాను ఆ బాక్స్ పైన ఈ విధంగా జాలి పెట్టుకొని నెయ్యిని ఇలా వడగడుతున్నానండి అయితే మీకు ఈ నెయ్యి అనేది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత గడ్డ కడుతుంది దానిలో ఒక లవంగా వేసుకొని మనము ఫ్రిజ్ లో నిల్వ పెట్టుకోవచ్చు బయట ఉన్నా కూడా పర్వాలేదండి అంటే మనకు నెయ్యి ఖరాబ్ అయ్యే వరకు ఆగదు ఏదో పనిలో యూస్ చేస్తాం కదాండి ఇలా కమ్మకమ్మని నెయ్యి అనేది రెడీ అండి చూడండి పూర్తిగా కాగకపోయినా కూడా అంటే వెన్న ముద్దల అలానే అంటే వెనీలా క్రీమ్ లాగా ఉంటుంది మంచిగా కాగినట్టైతేనే గసగసాల క్వాలిటీలో మనకు నెయ్యి వస్తుంది ఈ విధంగా నెయ్యి వేడి చేసిన తర్వాత చివరన బౌల్ కి ఈ విధంగా అట్టు కట్టిందండి దీనిని తీసి షుగర్ కలుపుకొని తిన్నా కూడా టేస్టీగా ఉంటుందండి లేకపోతే వేడి వేడి రైస్ లో మనం ఏదైనా కర్రీ కాని పచ్చడి కాని కలుపుకొని తిన్నా టేస్టీగా ఉంటుందండి ఇది కూడా వేస్ట్ అవదు ఇది షుగర్ కలుపుకొని తింటే ఇంకా టేస్ట్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ కమ్మ కమ్మని గసగసాల లాంటి నెయ్యి రెడీ फ्रेंड्स गसगसा लांटी नेय्यि रेडी।